పదవుల త్యాగంతో పార్టీని ప్రారంభించి ఆఖరికి ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అద్భుత ఘట్టాల్లో ఒక పతాక సన్నివేశం, ఒక మహోత్కృష్ట పరమోత్కృష్ట దృశ్యం ఆనాటి ఆ ఆమరణ దీక్ష. మనం ఒక్కసారి ఆలోచించాలి, ఈరోజు ఎందుకు దీక్షా దివస్ను యాద్ చేసుకుంటున్నాం? ఎందుకంటే ఒక్కసారి ఆదమరిస్తే, ఒక్కసారి పొరపాటు చేస్తే, ఒక్కసారి అప్రమత్తతను కోల్పోతే మళ్ళొక్కసారి గతంలో గోసపడ్డట్టే మళ్ళీ ఏండ్ల పాటు తెలంగాణ గోసపడే ప్రమాదం ఉన్నది. మూడు తరాలు ఒక్క పొరపాటుకు మూడు తరాలు క్షోభ అనుభవించినాయి. 1956లో జరిగిన ఒక్క పొరపాటుకు మనకు 2014 దాకా ఎదురు చూడక తప్పలేదు, ఎదురు చూపులు తప్పలేదు. అందుకే తెలంగాణ వచ్చింది కదా, ఇంకెందుకు ఉద్యమయాది, ఇంకెందుకు చరిత్ర పాఠాలు అనుకుంటే అది అతిపెద్ద పొరపాటు అవుతుంది. స్వాతంత్రం సాధించడం ఎంత ముఖ్యమో దానిని నిలబెట్టుకోవడం అంతకంటే ముఖ్యమన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక తరానికి ఆత్మగౌరవ రణం నేర్పి కేసీఆర్ విముక్తి ఎట్లా సాధించిండో రేపటి తరానికి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. నిన్నటి పోరాటంలో హీరోలు ఎవరో, విలన్లు ఎవరో, శిఖండులు ఎవరో, ఎవరి పాత్ర ఏందో తెలిస్తేనే ఈ జనరేషన్ కూడా జాగ్రత్త పడుతుంది, జాగ్రత్త నేర్చుకుంటుంది, ఎవరిని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడుతుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శత్రువులు ఎప్పుడు కుట్రలు చేస్తూనే ఉంటారు, ప్రత్యర్థులు ఎప్పుడు దాడులు చేస్తూనే ఉంటారు. తెలంగాణ ఏర్పాటుతో నష్టపోయిన శక్తులు ఏవో కొత్త రూపంలో పెత్తనం కోసం ఆరాట పడుతూనే ఉంటారు. జాగ్రత్తగా గమనించండి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోగానే నిన్నటి వరకు అణిగిమణిగిన కొన్ని శక్తులు ఎట్లా రెచ్చిపోతున్నాయో ఒక్కసారి జాగ్రత్తగా అధ్యయనం చేయండి, ఆలోచన చేయండి. సమైక్యాంధ్ర నాయకుల సంచులు మోసిన తెలంగాణ ద్రోహులు ఇవాళ తెలంగాణ అస్తిత్వం మీద ఎట్లా దాడి చేస్తున్నారో ఒక్కసారి గ్రహించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఇక్కడ ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన అంటాడు, సోనియమ్మ లేకపోతే తెలంగాణ అడుక్క తింటుండే అనే అహంకారంతో వాగుతూ ఉన్నాడు. నేను అడుగుతున్నా, సోనియమ్మ దయాదాక్షిణ్యాలు, సోనియమ్మ భిక్ష వల్లనే తెలంగాణ వచ్చిందని, తెలంగాణ ప్రజల పోరాటాన్ని, తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల్ని కించపరుస్తూ ఉన్నాడు. ఇంకొక పార్టీ ఉన్నది బీజేపీ. ఆ ప్రధానమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినా ఒక మాట అంటాడు, తల్లిని చంపినరు బిడ్డను వేరు చేసిండ్రు అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, బీజేపీ ఆయన ఒక గుజరాతీ వచ్చి విడిపించిండు ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇప్పుడు మరొక గుజరాతీ వచ్చి అభివృద్ధి నేర్పిస్తుండు ఈ ప్రధానమంత్రి అని చెప్పి బీజేపీ నేతలు మాట్లాడుతూ ఉంటారు. నేను అందుకే మీకు గుర్తు చేసేది, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మలిదశ ఉద్యమాన్ని మొత్తం అవమానించే విధంగా నోరు బారేసుకుంటున్నారు ఈ ఆధిపత్య శక్తులు, కాంగ్రెస్ బీజేపీ నాయకుల రూపంలో. ఒకవైపు గుజరాత్ గులాములు, మరొక వైపు ఢిల్లీ కీలుబొమ్మలు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి వీళ్లతో ఖచ్చితంగా ప్రమాదం ఉన్నది. అందుకే నేను మీకు ఒక్క మాట గుర్తు చేస్తూ ఉన్నా, తెలంగాణ సమాజానికి పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష. ఇంకా సులువైన భాషలో చెప్పాలంటే, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి, మన ఇంటోడు ఉండాలి, గులాబీ పార్టీడు ఉండాలి తప్ప గులాముల పార్టీ వాడు కాదు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఉద్యమంపై ఎక్కుపెట్టిన గన్ను ఎక్కుపెట్టిన నాయకుడు ఇవాళ మన దురదృష్టం ముఖ్యమంత్రి అయినాడు రేవంత్ రెడ్డి రూపంలో. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తా అని రెచ్చిపోతున్నాడు. ఆయన జరిపేయాలని చూస్తున్నది కేసీఆర్ ఆనవాళ్లను కాదు, ఆయన జరిపేయాలని చూస్తున్నది తెలంగాణ ఆనవాళ్లను. అందుకే తెలంగాణ రాజముద్రలోని కాకతీయ కళాతోరణం తీసేస్తా అంటాడు, తెలంగాణ రాజముద్రలోని చార్మినార్ను తీసేస్తా అంటాడు, దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఉద్యమం ఉద్భవించి తెలంగాణ జాతి, మనందరం కూడా ప్రణమిల్లే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేస్తా అంటాడు. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి స్థానాన్ని కబ్జా పెట్టి రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెట్టుకొని ఇవాళ సిగ్గు లేకుండా ఢిల్లీకి గులాంగురి చేస్తూ ఉన్నాడు. నీళ్లు, నిధులు, నియామకాలు ఉద్యమ నినాదమే కాదని చెప్పి నిలుగుతున్నాడు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మామూలుగా తీసుకోవాల్సిన విషయాలు కావు. యుద్ధంలో ఎట్లయితే విజేతలు పరాజితులు ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం చేస్తారో అదే ప్రయత్నం మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి రూపంలో ఈ ఆధిపత్య శక్తులు తెలంగాణ వీర చరిత్రను, తెలంగాణ పోరాటాల చరిత్రను తుడిసివేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది మామూలుగా తీసుకోవాల్సిన పరిస్థితి కాదు.
ఖచ్చితంగా తెలంగాణలోని కవులు, కళాకారులు, ఉద్యమ నాయకులు, ఉద్యోగ నాయకులు, తెలంగాణలోని ప్రతి బిడ్డ ఈ దుర్మార్గులను చీల్చి చెండాడాలి, వాళ్ళ వాదనను చీల్చి చెండాడాల్సిన అవసరం ఉన్నది. ఆత్మగౌరవం, అస్తిత్వం, అస్మిత ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం, భవిష్యత్ తరాలకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. స్వీయ రాజకీయ అస్తిత్వం లేకపోతే ప్రస్తుత పార్లమెంటులో మన గలం వినిపించటోడే లేడు. 8 వాళ్ళు గెలిచిండ్రు, 8 వీళ్ళు గెలిచిండ్రు, 8+8 గుండు 0. మాట్లాడేటోడు లేడు, అడిగేటోడు లేడు, తెలంగాణ గురించి కొట్లాడేటోడే లేడు లోక్సభలో. అందుకే తెలంగాణ సమాజం ఆలోచించాలి. 8 బీజేపీ ఎంపీలను గెలిపిస్తే 8 రూపాయలు వచ్చినాయా? ముఖ్యమంత్రి 28 ఢిల్లీ కోతే 28 పైసలు వచ్చినాయా? ఆలోచించండి. అదే కేసీఆర్ ఉన్నన్నాళ్ళు ఇక్కడ అడుగు పెట్టడానికి సాహసం చేయని అదానీలు, ప్రధానీలు ఇలా తొడగొట్టుకుంటూ వస్తున్నారంటే మనోడు లేకపోవడం వల్లనే కదా. ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా తెలంగాణ సమాజాన్ని. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రాణాలు తెగించిన వాళ్ళు ఒకవైపు ఉంటే, ప్రాణాలు పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఒకవైపు ఉంటే, తమ కోసం తెలంగాణను పణంగా పెట్టడానికి ఉన్న ముఖ్యమంత్రి ఇవాళ పీఠంలో కూర్చోవడం మన దురదృష్టం. అందుకే ఈ 15 దీక్షా దివస్, 15వ దీక్షా దివస్ సందర్భంగా మన పోరాట చరిత్రను, మన జాతి చరిత్రను, మన జాతి ఔన్నత్యాన్ని, మన బిడ్డల త్యాగాన్ని, మన అమరవీరుల అమరత్వాన్ని, కాంగ్రెస్ కర్కశత్వాన్ని, కేసీఆర్ నాయకత్వాన్ని యాది చేసుకోవాల్సిన సందర్భం ఈరోజున్నది. ఈ తరంలోనూ ఆత్మగౌరవం అనే ఒక స్ఫూర్తిని రగిలించాల్సిన అవసరం ఉంది. ప్రతి స్వరం తెలంగాణలో బాస్వరమై మండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. అందుకే నేను మీ అందరితో ప్రార్థించేది, ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో మొన్న ఏదైతే గిరిజన రైతులను, గిరిజన ఆడబిడ్డలను సతాయించి అర్ధరాత్రి వాళ్ళ ఇండ్ల మీద పడి బందిపోట్ల మీద పడి దాడి చేసినట్టు, ఆడబిడ్డలను కూడా చూడకుండా దారుణాతి దారుణంగా వాళ్ళను ఇష్టం వచ్చిన చోట ముట్టి, బ్రిటిష్ వాళ్ళు ఆనాటి దుర్మార్గులు కూడా చేయని దుర్మార్గ పనులు చేసి ఈరోజు ఇప్పుడే మన పోరాటానికి తలవొగ్గి ఇప్పుడే అది రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటన వచ్చింది. ఇది తెలంగాణ విజయం, ఇది బీఆర్ఎస్ విజయం కాదు, ఇది తెలంగాణ ప్రజల విజయం, ఆ గిరిజన బిడ్డల విజయం, అక్కడ ఉండే మా దళిత బిడ్డల విజయం, అక్కడ ఉండే బీసీ బిడ్డల విజయం, ఆ చిన్న సన్నకారు రైతుల విజయం మన విజయం కాదు. ఇంకొక రూపంలో వస్తాడు, ఫార్మా కోసం కాదు, ఇంకొక రూపంలో నీ భూమి గుంజుకుంటాను వస్తాడు. నేను కొడంగల్లోకే కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డకు చెప్తా ఉన్నా, ఈ రియల్ ఎస్టేట్ బేహారికి, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్కు ఆయనకు భూములు గుంజుకోవడం, భూముల చుట్టూ వ్యాపారం చేయడం తప్ప ఇంకొకటి తెలియదు. ఆయనకు రాష్ట్ర సంపద పెంచే ఆలోచనలు లేవు, రైతాంగాన్ని బాగు చేసే ఆలోచనలు లేవు. అందుకే ప్రతి ఘటన మాత్రమే మార్గం, ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నిలదీయడం మాత్రమే మనకున్న ఏకైక గత్యంతరం. మీకు ఈ గులాబీ జెండా అండగా ఉన్నది ఈ తెలంగాణ భవన్. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక జనతా గ్యారేజ్గా మారింది. అది హైదరాబాదితులు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, లగచర్ల బాధితులు కావచ్చు, ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఇవాళ వాళ్ళందరికీ గుర్తొస్తున్నది తెలంగాణ భవన్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12. ఈ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి? రాష్ట్రంలో ఏ వర్గానికి, ఏ ఒక్కరికి, ఏ తమ్ముడికి, ఏ చెల్లెకు, ఏ అన్నకు, ఏ అక్కకు కష్టం వచ్చినా మీరు రావచ్చు, మాకు చెప్పొచ్చు. ఇటు శాసనసభలో, అటు శాసన మండలిలో, అటు రాజ్యసభలో ఎక్కడెక్కడైతే మన గొంతుందో గొంతు విప్పుతాం, ప్రభుత్వాలను అడుగుతాం. ఎక్కడైతే ప్రజా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందో అక్కడ తప్పకుండా చేస్తాం, మీ కండగా ఉంటాం. దీక్షా దివస్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీ, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ నాటి రోజుల్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నది. కానీ దీక్షా దివస్కు మద్దతు ఇచ్చి గౌరవించిన సోనియా గాంధీ గారి కాంగ్రెస్ పార్టీనే ఏ విధంగా నాశనం చేయాలని చూసిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కనుమరుగయ్యే స్థితి వచ్చిన పరిస్థితి. 1200 పైచిలుకు అమరవీరుల యొక్క త్యాగాలను మర్చిపోయి తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చుకొని దేశంలో చక్రం తిప్పడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ను తెలంగాణ ప్రజలు భూచక్రాన్ని తిప్పినట్టు తిప్పి నేలగొట్టిన పరిస్థితి ఈరోజు. కాబట్టి నేల విడిచి సాము చేసిన బీఆర్ఎస్కు, సహకరించిన వాళ్లకు నష్టం చేయాలని చూసిన బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పిన
పరిస్థితి. అమరవీరుల స్ఫూర్తిని మర్చిపోయిండ్రు, తెలంగాణ ఉద్యమన స్ఫూర్తిని మర్చిపోయిండ్రు. కేవలం సంపాదన ప్రజల్ని దోచుకోవడమే లక్ష్యంగా పరిపాలన కొనసాగడం వలన ఇలా బీఆర్ఎస్కు నూకలు జల్లిన పరిస్థితిని వాళ్ళు గమనంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అని పేరెత్తి నైతికతను కోల్పోయిన పరిస్థితిని గమనించుకోవాలి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయడానికి ఆ రోజు బీజేపీతో కలిసి చేసిన ప్రయత్నాలు అందరికీ తెలుసు. కేవలం రాజకీయ ప్రయోజనం తప్పితే ప్రజా ప్రయోజనం, తెలంగాణ ప్రయోజనం లేని మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేని విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా ప్రజాప్రభుత్వం అంటే ఎట్లుంటుందో కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్నది. ఇలా లగచర్లలో మీరు గొడవలు చేసినా సరే ప్రజలకు ఇష్టం లేని పని చేయకుండా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్న పరిస్థితి. అదే మీరు భూసేకరణ పేరు మీద ఎంతమంది రైతుల జీవితాలతో ఆటాడుకున్నారో, ఇప్పటికీ ఆ రైతులు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటారో మీకు తెలుసు. ప్రజల మనసును గుర్తెరగకుండా పరిపాలన చేయడం, మళ్ళీ ఉద్యమకారులమని రూపుమెత్తడం, మళ్ళీ అవకాశం వస్తే రేపు ఏ విధంగా ప్రజలు దోచుకోవాలని ఎత్తుగడతోనే మీ పరిపాలన ఉంటుందని ప్రజలకు అర్థమైంది కాబట్టి మీరు ఎన్ని వింతాటకాలు ఆడినా ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో ఉండరు. ఈరోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ మీ యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి సోనియా గాంధీ గారి ఆలోచనలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పథకాలకు, ప్రభుత్వ పనితీరుకు సహకరించాలనేదే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మీరు పార్టీనే కాలగర్భంలో కలిసే రోజులు వస్తాయని చెప్పి మాత్రం గుర్తుంచుకోండి.